ఎస్ఆర్డిపి పనుల్లో పెరిగిన వేగం, 2 ఏళ్లలో 22 ప్రాజెక్టులు టార్గెట్. మెట్రో సెకండ్ ఫేజ్ పై అధికారుల నజర్, డిసెంబర్లోగా పూర్తి చేయాలని నిర్ణయం. అత్తింటికే కన్నం వేసిన ఘనుడు, దొంగలుని అరెస్ట్ చేసిన పోలీసులు. పార్టీ ఏదైనా ఈవెంట్ ఉండాల్సిందే, సిటీలో పెరుగుతున్న డిఫరెంట్ కల్చర్. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. హైదరాబాద్ సిటీలో అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ రోడ్ ఓపెనింగ్ తర్వాత బల్దియా అధికారుల్లో వేగం పెరిగింది. మొన్నటి వరకు ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు పనులంటే లైట్ తీసుకునే అధికారులు ఇప్పుడు టార్గెట్ పెట్టుకుని మరీ పనిచేస్తున్నారు. సిటీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడానికి బల్దియా తెచ్చిన ఎస్ఆర్డీపీ పనులపై స్పెషల్ స్టోరీ. సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి బల్దియా ఎస్ఆర్డీపీ పనులు మొదలుపెట్టింది. 25,000 కోట్లతో నగరంలో రోడ్ల రూపురేఖలు మార్చబోతోంది. సిటీలో అదనంగా స్కైవేలు, కారిడార్స్, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్ల నిర్మాణ పనులను మొదలుపెట్టింది. అయితే భారీ వ్యయం కావడంతో ఈ పనులను దశల వారీగా చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఎస్ఆర్డీపీలో భాగంగా అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ రోడ్ను మంత్రి కేటీఆర్ ఈ మధ్య ప్రారంభించారు. దీని ఓపెనింగ్ తర్వాత బల్దియా అధికారులు పనులు స్పీడప్పై సీరియస్ గా దృష్టి పెట్టారు. త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి డిపిఆర్ రెడీ చేశారు. వచ్చే 2 ఏళ్లలో 22 ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నది లక్ష్యం. అందరితో సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నాం. అండ్ రానున్న కొద్ది కాలంలో పెరుగుతున్నటువంటి జనాభా రద్దీని తట్టుకునేందుకు తప్పనిసరిగా మన ఎస్ఆర్డిపి కార్యక్రమం ఉపయోగపడుతుంది. దానికోసం అవసరమైనటువంటి ఫైనాన్సెస్ కూడా రేజ్ చేయడానికి ప్రభుత్వం బాండ్స్ అండ్ లోన్స్ ఒక 1,000 crores బాండ్స్, 2,500 crores లోన్ చేయడానికి పర్మిషన్ కూడా ఇచ్చింది. ఈ నెలాఖరు నుంచి మనం ఈ బాండ్స్ రేజ్ చేయడానికి కూడా మార్కెట్కు వెళ్తున్నాం. అండ్ ఎస్ఆర్డీపీకి కావాల్సినటువంటి ఫండ్ ఫ్లో బాండ్స్ అండ్ లోన్స్ ద్వారా కూడా రేజ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఉంది. ఎస్ఆర్డీపీ పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సిటీ రూపురేఖలు మార్చే ఈ ప్రాజెక్టును ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని పనిచేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో బల్దియా అధికారులు ఎస్ఆర్డీపీపైనే ఫోకస్ చేస్తున్నారు. 2019లోగా 16 భారీ ప్రాజెక్టులను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇందులో ఫ్లైఓవర్స్, కేబుల్ బ్రిడ్జిలతో ఎలివేటెడ్ కారిడార్, గ్రేట్ సెపరేటర్లు ఉన్నాయి. హైదరాబాద్ కూడలన్నింటిలో కూడా హ్యాసిల్ ఫ్రీ ట్రావెల్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏమవుతుందంటే ఈ జంక్షన్లలో ఆగిపోయినప్పుడు అక్కడ ఆగినప్పుడు ఐడ్లింగ్ టైంలో కార్బన్ మోనాక్సైడ్ కానీ మిగతా గ్యాసెస్ అన్నీ వచ్చేసి పొల్యూషన్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. అందుకోసం వాటిని ఐడ్లింగ్ టైం లేకుండా సీమ్లెస్గా ట్రావెల్ చేస్తుంటే ఒకటోది సైకలాజికల్గా వి ఫీల్ కంఫర్టబుల్. ఎంత తక్కువ స్పీడ్తో అయినా వెళ్తూ ఉండాలి, మూమెంట్ ఉండాలన్నమాట వెహికల్స్కి, 1. అండ్ 2, కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాటిని కూడా విషవాయువులు మనకు వాతావరణంలో రాకుండా సీమ్లెస్గా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. మొన్ననే అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ మీరు చూశారు. ఆ విధంగానే 2018లో కొన్ని, 2019లో కొన్ని, అండ్ బియాండ్ దట్ కూడా ఒక 4-5 ఇయర్స్ ప్రోగ్రాంలో హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి జనాభా రద్దీని, అట్లాగే వెహికల్ ట్రాఫిక్ డెన్సిటీని తగ్గించడం కోసం, ఆ రద్దీని తగ్గించడం కోసం, ట్రాఫిక్ జంక్షన్ తగ్గించడం కోసం, అండ్ ఐడ్లింగ్ టైం ఎక్కడైతే జంక్షన్ల దగ్గర ఆగినప్పుడు ఉన్నటువంటి ఐడ్లింగ్ టైం తగ్గించడం కోసం, అండ్ సైకలాజికల్ కంఫర్ట్ పెంచడం కోసం, అండ్ ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. బల్దియా అధికారులు మొన్నటి వరకు ఎస్ఆర్డీపీ పనులంటేనే లైట్ తీసుకున్నా, అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ ఓపెనింగ్ తర్వాత వేగం పెంచినట్టు కనిపిస్తోంది. వచ్చే 2 ఏళ్లలో 22 ప్రాజెక్టులను పూర్తి చేయబోతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఓటర్ల సర్వే తలనొప్పిగా మారింది. తొలిసారిగా ట్యాబ్ విధానంలో చేపట్టిన సర్వే అధికారులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఒకేసారి లక్షల్లో ఓటర్ల పేర్లు గల్లంతవడంతో అధికారులపై జనం మండిపడుతూ ఉన్నారు. ఎల్బీ నగర్ మాజీ ఎమ్మెల్యే పేరు కూడా లేకపోవడంతో సర్వేపై అనుమానాలొచ్చాయి. ఓటర్ల సర్వేను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంతోనే సమస్య వచ్చిందని చెబుతున్నారు బల్దియా అధికారులు. జీహెచ్ఎంసీలో ఓటర్ల సర్వే వివాదంగా మారింది. ఓటర్ల సర్వేను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది బల్దియా. ఈ ఏజెన్సీ గతేడాది ఆగస్టు నుంచి 2 నెలల వరకు సర్వే చేసింది. అయితే ఏజెన్సీ సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో సర్వే సరిగా చేయకపోవడంతో అసలు సమస్య వచ్చింది.
సర్వే అంతా తూతు మంత్రంగా చేయడంతో లక్షల్లో పేర్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. పేర్లు గల్లంతైన లిస్టులో సామాన్యుడి నుంచి రాజకీయ నాయకుల దాకా ఉన్నారు. కొన్ని చోట్ల అపార్ట్మెంట్లకు అపార్ట్మెంట్లే మాయమైతే ఇంకొన్ని చోట్ల వందల కుటుంబాలు కనిపించకుండా పోయాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో పేర్లు గల్లంతయ్యాయి. ఏజెన్సీ సిబ్బంది చేసిన ఓటర్ సర్వేతో బల్దియా బద్నమైందంటున్నారు అధికారులు. అంతేకాదు మళ్లీ జిహెచ్ఎంసీ సిబ్బందితో రీసర్వే చేయిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ఎవరైతే నిజంగా ఆన్లైన్లో మళ్ళీ అప్లై చేసుకున్న వాళ్లకు ఆన్లైన్లో 3062 మా దగ్గరికి వచ్చింది. వాటిని కూడా వెరిఫై చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ గారు మా కమిషనర్ గారు మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయడం వల్ల 5వ తేదీ వరకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకోవడమే, వాళ్ళ మీద వెరిఫికేషన్ చేసి ప్రాంతాలకు ఒరిజినల్గా కాలనీలకు బస్తీలకు వెళ్ళి వెరిఫికేషన్ చేసి ఓటు హక్కుని వాళ్లకు సద్వినియోగం చేసుకునే విధంగా కల్పించేటట్టు ఓటర్ లిస్టులో పేర్లు నమోదు కావడం కొరకు మేము పనిచేస్తా ఉన్నాం. హైదరాబాద్లో తొలగించిన ఓట్ల సంఖ్య 787,931 ఉంటే మిగిలిన ఓట్లు 35,65,229 ఉన్నాయి. ఇక మేడ్చల్ జిల్లాలో 787,622 ఓట్లు తొలగించగా మిగిలిన ఓట్లు 13,96,408 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 540,304 ఓట్లు తొలగించగా మిగిలిన ఓట్లు 16,06,853 ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం గల్లంతైన ఓట్లు 21,15,857 అయితే కొత్తవి మిగిలిన ఓట్లు 65,68,490 ఉన్నట్లు సర్వేలో తేల్చింది. సిటీలో భారీగా ఓట్లు తొలగించడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్నికల కమిషన్ తొలగించిన ఓట్లను మళ్లీ పరిశీలించాలని ఆదేశించింది. దీనికి ఈ నెల 31 వరకు గడువు విధించారు. దీంతో మిస్ అయిన ఓటర్లను మళ్లీ చేర్చే పనిలో పడ్డారు బల్దియా అధికారులు సిబ్బంది. అవసరమైతే ఫీల్డ్ విజిట్ చేసి మరీ ఓటర్లను లిస్టులో చేరుస్తున్నారు. ఓటర్ లిస్టులో ఎవరి పేర్లైనా లేకుంటే తమకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు అధికారులు. ఒకరికి ఒక దగ్గర ఓటు వేసేటువంటి హక్కు, నమోదు చేసుకునేటువంటి హక్కు నిరంతరం ఉంటుంది. ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇక ఒకవేళ ఈ ఎవరైతే వీళ్ళు మన బిఎల్ఓస్ ఇంటింటికి వెళ్ళినప్పుడు ఈ కారణాల వల్ల డోర్ లాక్ వేసున్న షిఫ్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి ఇప్పుడు తిరిగి మనం దాదాపు 200,000 వరకు ఓటర్సు వాళ్ళని మళ్ళీ నమోదు చేయడం జరిగింది. ఫామ్ 6 అంటే ఇంక్లూజన్ ఫామ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఫైనల్ పబ్లికేషన్ అనేది 20వ తారీఖు నాడు ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత కూడా ఆన్లైన్లో కానీ మన ఆఫీస్కి వచ్చి, మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఎప్పటికప్పుడు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరు ఏ విధమైనటువంటి అపోహలకు తావివ్వాల్సినటువంటి అవసరం లేదు, అనుమానాలకు తావివ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్లో బిజీగా ఉన్న బల్దియా అధికారులకు ఓటర్ల రీసర్వే సవాల్గా మారింది. ఈ నెలాఖరులోగా ఓటర్ల లిస్టులో ఉన్న బోగస్ ఓట్లను తొలగించడంతో పాటు మిస్ అయిన ఓటర్ల పేర్లను మళ్లీ చేరుస్తామని చెబుతున్నారు అధికారులు. మెట్రో సెకండ్ ఫేజ్ పై దృష్టి పెట్టారు అధికారులు. మొదటి ఫేజ్ మొదలై సక్సెస్ కావడంతో రెండో దశ పనులను త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ ఫేజ్ కింద 30 కిలోమీటర్ల మేర రైళ్లు తిరుగుతున్నా మేజర్గా ట్రాఫిక్ జామ్ అయ్యే రూట్లలో ఇంకా మెట్రో అందుబాటులోకి రానేలేదు. దీంతో పూర్తి స్థాయిలో మెట్రోను కూత పెట్టించేందుకు వర్క్ స్పీడప్ చేస్తున్నారు. సిటీలో మెట్రో ఫస్ట్ ఫేజ్ సక్సెస్ కావడంతో రెండో దశ పనులపై ఫోకస్ చేశారు అధికారులు. దీన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఛార్జీల విషయం పక్కన పెడితే తక్కువ టైంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు మెట్రోని తెచ్చింది సర్కార్. మొదటి దశలో 30 కిలోమీటర్ల లైన్ అందుబాటులోకి వచ్చినా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు అందులో లేకపోవడంతో జనానికి కష్టాలు తప్పడం లేదు. రెండో దశలో ఎల్బీనగర్ టు అమీర్పేట్, అమీర్పేట్ టు శిల్పారామం, జేబీఎస్ టు ఎంజీబీఎస్ 3 స్ట్రెచ్లను కంప్లీట్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఈ రూట్లలో పిల్లర్స్, వయాడక్ట్ల ఏర్పాటు, స్టేషన్ల నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తున్నాయి. మేజర్ పనులైన పట్టాల అమెరికా, కరెంట్ స్తంభాల పనుల్ని చేపడతారిక. జూన్ నాటికి రెండు కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి మియాపూర్ టు అమీర్పేట్ 13 కిలోమీటర్స్ ఆల్రెడీ డన్. అది టోటల్ అప్ టు ఎల్బీ నగర్ టోటల్ కారిడార్ ఇస్ 29 కిలోమీటర్స్ యాజ్ యువర్ అవేర్. ఇది జూన్ కి టార్గెట్ పెట్టుకున్నాము, చేస్తామన్న నమ్మకం అయితే మాకు ఉంది. ఓకే, అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అన్ని ట్యాకిల్ చేస్తున్నాము. ఇష్యూస్ ఇక్కడ యూసఫ్ కూడా దట్ ప్రాపర్టీ లాస్ట్ ఫౌండేషన్ ఆల్సో వీ హావ్ స్టార్టెడ్ విత్ దట్ ఆల్ ద హర్డిల్స్ హావ్ బీన్ రిమూవ్డ్ బట్
ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ మాత్రం జరుగుతూ ఉంది. 7 ప్రాపర్టీస్ ఆర్ యెట్ టు బి అక్వైర్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ స్ట్రెచ్. ఇంటర్ కనెక్టివిటీ లేక చాలా మంది మెట్రో వైపు ఆసక్తి చూపడం లేదు. హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియాల నుంచి మెట్రో స్ట్రెచ్ ని మొదలు పెడితే బాగుంటుందంటున్నారు జనం. మెట్రో వస్తే సమయం సేఫ్ అవుతుంది, తర్వాత సమయానికి మనం కార్యాలయాలు కానీ పాఠశాలలు కానీ చేరుకోవచ్చు. హైబ్రిడ్స్ నుంచి తర్వాత ఈ చార్మినార్ నుంచి వచ్చేటోళ్ళు కూడా విడంగా పోవడానికి చాలా అభిప్రాయాలు. చాదర్ఘట్టు అండర్ ట్రయల్ దగ్గర చాలా ఇరుకైన వాహనాలు ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మెట్రో వల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ తగ్గే అవకాశాలు. మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాను, చాలా కన్వీనియంట్ ఉంటుంది అన్నమాట. మెట్రో వస్తే టైం సేవ్ అవుద్ది, ఎనర్జీ కూడా ఉంటుంది. డిసెంబర్ కల్లా పూర్తి ప్రాజెక్ట్ ని జనానికి అందుబాటులోకి తెస్తామని సర్కార్ ప్రకటించింది. అయితే అంతకంటే ముందుగానే పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. జూన్ కల్లా అన్ని పనులు పూర్తి చేసి రెండో దశను ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు చెప్పారు అధికారులు. అప్పులు చేశాడు, చేసిన అప్పులు తీర్చేందుకు అత్తింటికే కన్నం వేశాడు. పోలీసులకు దొరకకుండా సినీ ఫకీలో పక్కా స్కెచ్ చేశాడు, కానీ డ్యామిట్ సీసీ కెమెరాలకు అడ్డంగా బుక్ అయిపోయాడు. గత నెల 30న హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో జరిగిన ఓ చోరీ కేసులో దొంగల్లుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ ముసుగులో కనిపిస్తున్న ఇతడి పేరు హ్యారీ ఆంటోనీ. ముషీరాబాద్ హరిరామ్ నగర్ లో నివాసం ఉంటున్న ఆంటోనీ అత్తగారింట్లోనే చోరీ చేశాడు. నవంబర్లో ఫ్యామిలీతో అమెరికా వెళ్లిన ఆంటోనీ మామ ఇంటి బాధ్యతలతో పాటు తన తల్లిని అల్లుడు హ్యారీ ఆంటోనీకి అప్పగించాడు. మామింట్లో ఉన్న బంగారం క్యాష్ పై కన్నేసిన ఆంటోనీ అత్తింట్లో చోరీ చేశాడు. గత నెల 30న పక్కా స్కెచ్ వేసి మామ ఇంటిని లూఠీ చేశాడు. ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి 18 తులాల బంగారు ఆభరణాలు 2.5 లక్షల నగదు దొంగిలించాడు. తనను గుర్తించకుండా ఇంట్లో ఉన్న మామగారి తల్లిపై దాడి కూడా చేశాడు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్స్ దొరకకుండా ఇంటి నిండా కారం చల్లి పరారయ్యాడు. 12:30 ఒక వ్యక్తి వచ్చినాడు ఇంట్లో చొరబడి, మరి అక్కడ ఉన్న గోల్డ్ ఆభరణాలన్నింటినీ కూడా అంటే తలుపులు బద్దలు కొట్టి గోల్డ్ ఆభరణాలు తీసుకొని, నేను నాకు అప్పుడే మేల్కొని అయితే నేను వెళ్ళడానికి అడ్డగించడానికి ప్రయత్నం చేస్తే నన్ను తోసేసి పారిపోయినాడు, ఉన్న ఆభరణాలు తీసుకొని పారిపోయినాడు అని చెప్పి, మరి ఆ ఇల్లు ఇంటి మీద మా మీద మిర్చి వంత చల్లాడు, ఇల్లు మొత్తం మిర్చి పౌడర్ చల్లి వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఆంటోనీపై మొదటి నుంచి అనుమానంగా ఉన్న పోలీసులు చోరీ జరిగిన ఇంటి నుంచి ముషీరాబాద్ వరకు 70 సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. చోరీ జరిగిన టైం నుంచి అన్ని సీసీ ఫుటేజ్లో ఆంటోనీ మూవ్మెంట్స్ ఉండటంతో అల్లుడే దొంగ అని నిర్ధారణకొచ్చారు. ఆంటోనీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అల్లుడి దొంగ నాటకం బయటపడింది. పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారాలు సేకరించిన పోలీసులు ఆంటోనీని అరెస్ట్ చేసి 110,000 నగదు 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ అంటే ఆ రూట్లో ఆ ఇంటికి ఉదయనగర్ కాలనీకి వచ్చే సీసీటీవీలు అన్నిటినీ కూడా మనము మొత్తం ఆ టైమింగ్స్ అఫెన్స్ జరిగిన సమయ టైమింగ్స్లో చూసిన తర్వాత మనకు దాదాపు 12:30 ప్రాంతాన మరి ఈ ఎవరైతే ఈ ఆంతోని ఆ ఇంటికి అల్లుడైన హర్యన్ ఆంతోని మనకు వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్లో రావడం అనేది 18 కిలోమీటర్ల వరకు సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ సేకరించిన తర్వాత నేరస్తుడు ఆంతోని అనే కూడా మనము గుర్తించడం జరిగింది. అతని పొజిషన్లో ఉన్న దాదాపు ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా 18 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్తో పాటు ఈ 110,000 రూపాయలు కూడా మనము రికవరీ చేయడం జరిగింది. అత్తింటికే కన్నం వేసి తప్పించుకుందామనుకున్న దొంగల్నుండి సీసీ కెమెరాలు పట్టించేశాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కుషాయిగూడ ఏఎస్రావు నగర్లో రాత్రి చోరీ జరిగింది. ఇంట్లో నిద్రిస్తూ ఉండగానే డోర్ ఓపెన్ చేసి దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. ఆదిమల్లు అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తూ ఉండగానే 10 తులాల బంగారు ఆభరణాలు 120,000 నగదును దోచుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకుని క్లోజ్ టీమ్ సాయంతో విచారణ చేపట్టారు పోలీసులు. రాత్రి మేము 12 వరకు మెరుగుగా ఉన్నాం అండి. 12కి తలుపులు మీద వేసి పడుకున్నాం.
పడుకున్న తర్వాత ఉదయం 7 గంటలు లేచి చూసేసరికి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఉంది. చూసుకుంటే కొంత నగదు, బంగారం ఏమో ఒక 10 తులాల వరకు బంగారం పోయింది. తర్వాత క్యాష్ వచ్చేసి 120,000 దాకా, 115,000 అకౌంట్ వరకు క్యాష్. డ్రంకన్ డ్రైవ్లో పోలీసులకు చిక్కిన తాగుబోతులు హడలిపోతున్నారు. బైకు వద్దు, కేసు వద్దు అంటూ మొత్తుకుంటున్నారు. తప్పతాగి పట్టుబడి కూడా పత్తా లేకుండా పోతున్నారు. పోలీసులకు చిక్కిన వెహికల్స్ గురించి కూడా అసలేం పట్టించుకోవట్లేదు. దీంతో 100ల్లో వెహికల్స్ పోలీస్ ఠాణాల్లో మగ్గుతూ ఉన్నాయి. డ్రంకన్ డ్రైవ్లో చిక్కిపోయి జైలు శిక్షలు పడుతుండడం చూసి తాగి హైదరాబాద్లో బండి నడపాలంటే జంకుతున్న వాళ్లు ఒకవైపు కనిపిస్తుంటే, తాగి పట్టుబడే వాళ్ల సంఖ్య మాత్రం తగ్గకపోవటం మరోవైపు కనిపిస్తోంది. ఇది రొటీన్ స్టోరీ అయినా పోలీసుల్ని ఇప్పుడు మరో సమస్య పరేషాన్ చేస్తోంది. తాగి పట్టుబడ్డ వారి వాహనాల్ని సీజ్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లకి రాకుండా పత్తా లేని వెహికల్ సంఖ్య సిటీలో విపరీతంగా పెరిగిపోతోంది. రెగ్యులర్గా అయితే తాగి వాహనం నడిపిన వ్యక్తి పట్టుబడగానే వెహికల్ని సీజ్ చేస్తారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ డేట్ ఇచ్చి డే మొత్తం కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ కౌన్సిలింగ్కి పేరెంట్స్తో పాటు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్టులో హాజరవ్వాలి. బ్రీత్ అనలైజర్తో వచ్చిన ఆల్కహాల్ పర్సంటేజ్ని బట్టి జైలు శిక్ష వేయటమో లేక సోషల్ పనిష్మెంట్ కింద కోర్టు శిక్ష వేయడమో లేదంటే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. చాలా మంది ఈ వెహికల్ సీజ్ చేసి ఇంకా ఈ మా దగ్గర డిపాజిట్ అయి ఉన్నాయి, అంటే అక్కడే మా దగ్గరే సీజ్ అయి ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్లో కానీ, గోషామహల్లో కానీ, ఇట్లా రకరకాల ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. సో దీన్ని తీసుకోవడానికి ఎవరైతే ఆ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికారో వాళ్ళు రాకపోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళకి జైలు శిక్ష పడద్దని ఒక భయంతో రాకపోవటం అన్నమాట. సో ఏదైతే ఏముంది దానివల్ల ఏంటంటే ఆ భయంతో వాళ్ళు అక్కడ ఉండటంతో ఈ బండ్లన్నీ కూడా స్క్రాప్ లాగా అయిపోయి అంతా కూడా కండెమ్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఓ 2 సంవత్సరాల క్రితం ఈ ఆక్షన్లు కూడా వేసాం, ఇట్లాంటి వెహికల్స్ అన్నింటిని కూడా దాదాపు అప్పుడు 5,000 పైన వాహనాలు కూడా అప్పుడు ఆక్షన్ వేయటం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ బండ్లు ఉన్నాయి, చూస్తాం కొన్ని రోజులు చూసి తర్వాత దీన్ని ఆక్షన్ వేసి. బట్ ఆక్షన్ వేసినంత మాత్రాన అతని మీద కేసు మాఫీ అవుద్దు అనేటటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఆ కేసు ఇంజన్ నెంబరు, చాసిస్ నెంబరు దాంతో మొత్తం కూడా మనం డిటెక్ట్ చేయటం ఉంటుంది. ప్లస్ ఆ రోజు పట్టుకున్న రోజు అతని డీటెయిల్స్ కొన్ని తీసుకొని ఉంటారు కాబట్టి అన్నింటిని కూడా తీసుకొని దాని ద్వారా మేము కేసును వర్కౌట్ చేయడం జరుగుతుంది. కానీ డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడి పోలీసులకు చిక్కి కూడా కౌన్సిలింగ్కు, కోర్టులకు, పోలీస్ స్టేషన్లకు దొరకకుండా తిరుగుతున్న వాళ్ల లిస్ట్ కుప్పలు తెప్పలుగా పెరిగిపోయింది. 7.5 నుంచి డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడి వెహికల్స్ని పోలీస్ స్టేషన్లోనే వదిలేసిన వాళ్లు 3,540 మంది ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. వాళ్ళని పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని చెప్పినా, నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో చేసేది లేక వెహికల్స్ అన్నింటినీ గోషామహల్ గ్రౌండ్కి షిఫ్ట్ చేశారు. అంతేకాదు, మాట వినని ఈ మందుబాబుల పని పట్టాలని లోకల్ పోలీస్ స్టేషన్లకి కేసుల్ని రిఫర్ చేయడానికి రెడీ అయ్యారు ట్రాఫిక్ పోలీసులు. అయితే పట్టుబడి మొండిగా పోలీస్ స్టేషన్లకి రాని వాహనదారులతో కౌన్సిలింగ్ సెంటర్ నుంచి కాల్ చేస్తే పట్టుబడ్డ బైక్ వద్దు, ఆ కేసు మాకొద్దు అంటున్నారట. అలాంటి కేసుల్లో చిక్కుకుంటే మాకు నామోషిగా ఉంటుందని వాహనదారులు తేల్చి చెప్తున్నారట. దీంతో వాళ్ల అడ్రస్ల ఆధారంగా లోకల్ పోలీస్ స్టేషన్ల నుంచి ఈ కేసుల్ని ఆపరేట్ చేయాలని డిసైడ్ అయ్యారు ట్రాఫిక్ పోలీసులు. అయితే ఈ వెహికల్స్ అన్నిటికీ కూడా మనం ఒక సిస్టమ్ అంతే ఉంటుంది. ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ దాకా మేము చూస్తాం. ఎవరు వచ్చి కలెక్ట్ చేసుకోకపోతే కనుక వెంటనే మా వైపు నుంచి మేము ఛార్జ్షీట్స్ వేస్తుంటాం. ఛార్జ్షీట్స్ వేసి కోర్టు ద్వారా ఒక అరెస్ట్ వారెంట్ తీసుకొని వెళ్ళి వాళ్ళని ఎవరైతే ఉన్నారో, ఆ వెహికల్ ఓనర్లు వాళ్ళని ఎవరైతే తాగి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేశారో వాళ్ళది మా డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని వెంటనే ఆ వారెంట్ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. యా నోటీసులు అది నిరంతర ప్రక్రియ జరుగుతుంటుంది. నోటీసులు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచడం అవి కూడా జరుగుతుంటుంది అనమాట. బట్ జనరల్గా ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ దాకా చూస్తాం. ఎందుకంటే కొంతమంది దొరికిన తర్వాత విదేశాలకు వెళ్ళిపోవటం, లేదా ఇంకెక్కడో ఢిల్లీకో, లేదా ఎక్కడో పనిచేయటం, ఇట్లా రకరకాల వాళ్ళు కూడా ఉంటారు. వచ్చేసి ఒక 6 నెలల తర్వాత వచ్చి వాళ్ళు వచ్చి, సార్ మేము అప్పుడు బయటకు వెళ్ళాం, రాలేకపోయాం అని చెప్పి మళ్ళీ వచ్చి బండి తీసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టు హాజరైన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. బట్ ఎక్కువ శాతం మంది మటుకైతే భయంతో రాకుండా ఉండేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. గత 3 ఏళ్ల లెక్కలు చూస్తే తాగి వాహనాలు నడిపి పట్టుబడ్డ వాళ్లల్లో శిక్షలు పడ్డవారి సంఖ్య 15,000 చేరింది. సిటీలో పట్టుబడుతున్న వాళ్ల కోసం స్పెషల్ బ్యారక్ ని ఏర్పాటు చేశారు చర్లపల్లి జైలు అధికారులు. అంటే ఈ కేసులు ఎంతగా పెరిగిపోయాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మామూలు కేసుల కంటే ఈ డ్రంకన్ డ్రైవ్ కేసులే ప్రతి వారం ఎక్కువగా వస్తున్నాయంటున్నారు పోలీసులు. 7.5 పోలీసులకు తలనొప్పిగా మారి చుక్కలు చూపిస్తున్న వాహనదారులపై లోకల్ పోలీసులు యాక్షన్ తీసుకోవటం మొదలైతే సీన్ మారిపోవచ్చు.
చిన్నారుల వెట్టి విముక్తి కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు. ఇప్పటికే కార్ఖానాలు పనిచేస్తున్న వేల మంది చిన్నారుల్ని రక్షించారు పోలీసులు. ఇప్పుడు బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్పై ఫోకస్ పెట్టి ఆపరేషన్ స్మైల్ 4ని మొదలుపెట్టారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఆపరేషన్ స్మైల్ 4లో భాగంగా బిచ్చగాళ్లుగా ఉన్న పిల్లలకు విముక్తి కల్పిస్తారు. ఈ నెల 12న మొదలైన ఆపరేషన్ 31 వరకు కొనసాగుతుంది. రెవెన్యూ, పోలీస్, కార్మిక శాఖ అధికారులతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. వెట్టి చాకరీ చేస్తున్న పిల్లలకు విముక్తి కలిగించేందుకు కేంద్రం 4 ఏళ్లుగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తోంది. పరిశ్రమలు, ఇళ్లలో వెట్టి చాకరీ చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేసి పిల్లల్ని రెస్క్యూ హోమ్స్ కి తరలిస్తున్నారు. తర్వాత వారి వివరాలను సేకరించి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. గత 3 ఏళ్లుగా 1000 మందికి పైగా ఇతర రాష్ట్రాల చిన్నారుల్ని రక్షించి వారి సొంతూళ్లకు పంపారు పోలీసులు. ఆపరేషన్ స్మైల్ 4లో కూడా ఇతర రాష్ట్రాల చిన్నారులకు విముక్తి కల్పించి వారిని సొంతూళ్లకు పంపిస్తారు. హోటళ్లు, దుకాణాలు, గాజులు, బ్యాగులు, చేపల మార్కెట్లతో పాటు ఇతర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. చిల్డ్రన్ కేర్ యూనిట్స్ ను కూడా తనిఖీలు చేస్తారు. ఈ నెల 18 నుంచి 24 వరకు బీది బాలల్ని గుర్తించేందుకు క్యాంపెయిన్ చేస్తారు. జనవరి 25 నుంచి 31 వరకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ప్లాట్ఫామ్లపై ఉన్న పిల్లలను గుర్తించేందుకు అన్ని శాఖలు కలిసి జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తారు. ఇప్పుడు కూడా పిల్లలు చదువుకోకుండా ఈ హోటల్లో లేకపోతే చిన్న చిన్న బిజినెస్లో వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని పట్టుకుని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి సిడబ్ల్యూసి డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ చైల్డ్ లేబర్ ఫ్రీ ఏరియా కింద చేసే విధంగా ఈ డిపార్ట్మెంట్లు అందరూ కోఆర్డినేట్ చేసుకుని వీఆర్ వర్కింగ్ అవుట్. ఎక్కడ కూడా చైల్డ్ లేబర్ని ఏ రూపంలో ఉన్నా, ఎనీ కైండ్ ఆఫ్ స్టేట్లో ఉన్నా కూడా వీఆర్ నాట్ హెసిటేట్ బుక్ అండ్ ద స్పెసిఫిక్ కేసెస్ అగెన్స్ట్ ద పర్సన్స్ హు ఆర్ డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ సపోర్టింగ్ ఆర్ ఎంకరేజింగ్ దిస్ చైల్డ్ లేబర్. ఆపరేషన్ స్మైల్ 4లో రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో బాల కార్మికుల విముక్తి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సిటీలో ఇప్పుడు ఈవెంట్స్ హవా నడుస్తోంది. ఫెస్టివల్ ఏదైనా ఈవెంట్ మస్ట్ అంటున్నారు జనం. ఆర్గనైజర్స్ కూడా జనం టేస్ట్కు తగ్గట్టే పార్టీలు ప్లాన్ చేస్తున్నారు. న్యూ ఇయర్, పండగలు ఇలా పార్టీ ఏదైనా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. సిటీలో ఈవెంట్స్ క్రేజ్ పెరిగింది. పార్టీ ఏదైనా ఈవెంట్స్ కే ప్రిఫర్ చేస్తున్నారు సిటీ జనం. గతంలో న్యూ ఇయర్ కి మాత్రమే ఈవెంట్స్ కి ప్రాధాన్యత ఇచ్చేవారు, కానీ ప్రస్తుతం ప్రతి పండగకి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈవెంట్స్ కూడా వెరైటీ వెరైటీగా నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్స్. పట్నంలో పల్లెటూరును గుర్తు చేసేలా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఈవెంట్స్ పెడుతున్నారు. We are basically a games center and a family entertainment center. We are conducting a lot of events like any age groups ki, women, children, chinna pillalu andarki. We want to have a central gaming zone with academies, activities, with a lot of things all under one roof. Not just a regular kite festival, kani we have tried to get a cultural feel for this Sankranti sambaralu ani. We've tried to reach out to the crowd. Chinna pedda andarni aakattukunela ee events untunnayi. హార్స్ రైడింగ్, బంగీ జంప్, అడ్వెంచర్ రైడ్స్, క్రికెట్ గ్రౌండ్స్, డీజే, మ్యూజిక్, ప్లే రూమ్, ఇలా అన్ని రకాల గేమ్స్ తో అందర్ని ఆకట్టుకుంటున్నారు. ఆర్ యే గేమ్ జో హై యే పురానీ జో బాద్షాహత్ గుజరీ హై యా ఇండియన్ హిస్టరీ కో యాద్ దిలాతా హై ఆర్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ ఫర్ హెల్త్ ఆల్సో ఇట్ డిక్రీజ్ ద కెలోరీసెస్ ఆల్సో హార్స్ రైడింగ్ కర్నే సే ఆప్కా హర్ వో బాడీ పార్ట్ జో హై నా వార్మ్ అప్ హోతా హై జిస్సే సారే బాడీ కీ ఎక్సర్సైజ్ హోతీ హై. మస్తీ మజాతో పాటు ఫుడ్ కి ప్రాధాన్యత ఉంటోంది. అందుకోసం స్పెషల్ గా ఫుడ్ ట్రక్స్ పెడుతున్నారు. అన్ని ఒకచోట దొరకడంతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈవెంట్ ను ఎంజాయ్ చేసేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పండుగలను, పార్టీలను ఇంట్లో కాకపోయినా ఈవెంట్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు జనం. సంక్రాంతి సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి సంబరాల పేరుతో గత 5 రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో వివిధ రాష్ట్రాల కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకుంటున్నారు. కనుమ పండుగ సందర్భంగా బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం, జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
हमारा हैदराबाद बुलेटिन अपडेट्स, कीप वॉचिंग V6 न्यूज़।